ఆ నాలుగు జిల్లాల వాళ్ళు వచ్చి చంద్రబాబుకి చెయ్యెత్తి మొక్కారట. ఇంతకీ ఆ నాలుగు జిల్లాలు ఎవరు, దేవుడు సార్ మీరు అనేంతగా చంద్రబాబు అక్కన్ చేసినటువంటి ఘనకార్యం ఏంటి? ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉండడంతో అందరూ దీని గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారని అంటున్నారు. ఇంతకీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలేంటి? దీనికి చంద్రబాబుకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఒకసారి ఈ వీడియో చూస్తే కడప ఏంటో, రాయలసీమ ఏంటో, ఆ నాలుగు జిల్లాల జనాలు చెప్పింది ఏంటో అర్థమవుతుంది. సీమ పేరు చెప్పి ఫ్యాక్షనిజం చేసిన వాళ్ళు మనం చూసాం, సీమ పేరు చెప్పి రాజకీయాలు నడిపిన వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సీమ పేరు చెప్తే అభివృద్ధి గుర్తొచ్చేలా చేసిన వాడు మాత్రం చంద్రబాబు ఒక్కడే అని టీడీపీ కేడర్ అంతా చెప్తోంది. కేంద్రం తొక్కిపెట్టినా తిరగబడి నిలబడి ఐరన్ మ్యాన్గా అవతరిస్తున్నాడు చంద్రబాబు. ఇది సీమకి పునర్జన్మ, ఏపీకి నవశకం అని చెప్పాలి. చంద్రబాబుకే సాధ్యమైనటువంటి అభివృద్ధి విప్లవం అని సీమలోనే అందరూ అంటున్న మట్టి మాట. దాదాపు నాలుగు జిల్లాల జనాలంతా వచ్చి చంద్రబాబుకి చేయెత్తి మొక్కి దేవుడు సార్ మీరంటూ రోడ్డు మీద మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వచ్చేస్తోంది, రాయలసీమ కార్పొరేషన్ లిమిటెడ్ సిద్ధమైపోయింది. పునాది రాయి పడుతున్న క్షణాలు ఇవి. విశాఖ స్టీల్ ప్లాంట్ మాజీ సీఎండి మధుసూదన్ పగ్గాలు అందుకున్నారు ఆల్రెడీ. 18,000 కోట్ల ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంటు. తుప్పులతో కప్పడిపోయినటువంటి కనిపించిన కంబాల దిన్నెల్లో రాయలసీమ రూపురేఖల్ని మార్చబోతోంది, కొత్త చరిత్రని సృష్టించబోతోంది. 4,000 ఎకరాల్లో మెరుపు వేగంతో స్టీల్ ప్లాంటు రూపుదిద్దుకోబోతోంది. 3.5 లక్షల టన్నుల సామర్థ్యం ఇది. అనంతా కడపతో పాటు ప్రకాశం జిల్లాలో ముడి ఇనుముతో ఈ ప్లాంట్ నడుస్తుంది. 250 మెట్రిక్ టన్నులు దుక్కు ఇనుము ఈ జిల్లాల్లో పుష్కలంగా అందుబాటులో ఉందని ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది. అన్నగారి మానసపుత్రిగా తెలుగుగంగ నుంచి స్టీల్ ప్లాంట్కి నీరు మళ్ళుతుండగా చంద్రబాబు ఆలోచన నిధులు పారిస్తోంది, సీమకి కొత్త జవసత్వాలు అందిస్తోంది, అభివృద్ధికి పరవళ్లు తొక్కించబోతోంది, జనరేషన్స్ జనరేషన్స్నే మార్చబోతోంది. అందుకే అని నాలుగు జిల్లాల ప్రజలు కూడా వచ్చి చంద్రబాబు దగ్గర చేయెత్తి మొక్కారని అంటున్నారు. సీమలో ఇది 2 మహత్తర ప్రాజెక్టు. నేరుగా 1,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, 1,00,000 మందికి ఉపాధి కల్పించేటువంటి అనుబంధ పరిశ్రమలను తెచ్చే పరిశ్రమ ఇది. అంటే ఒక్క పెట్టున సీమ తలరాతంతా మారిపోబోతోంది. కియా తర్వాత ఇది ఒక అద్భుత చరిత్ర. 4 ఏళ్లలో సీమలో 30,000 కోట్ల పైచీలకు పెట్టుబడి పెడుతున్నటువంటి చంద్రబాబు నాయకత్వానికి ఉక్కు తొనకైది అని చెప్పొచ్చు. డెన్సిటీ పరంగా చూస్తే ఈ మధ్య చరిత్రలో ఎప్పుడూ ఒకే ఒక ప్రాంతంలో 1,000,000 కోట్ల పెట్టుబడులు వచ్చి ఇంతగా ప్రభావితం చేసిన చరిత్ర లేదు. అందుకే అనేది చంద్రబాబు సీమ విధాత అని, భాగ్య ప్రదాత అని, ఇక నుంచి మారిపోబోతోంది సీమ తలరాత అని అంటున్నారు. అందుకే ఆ 4 జిల్లాల ప్రజలు వచ్చి చెయ్యెత్తి మరీ మొక్కి మీరు దేవుడు సార్ అటు అన్నారంట. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వి సపోర్ట్ చంద్రబాబు, డైనమిక్ లీడర్ చంద్రబాబు అంటూ మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ కొట్టండి.